తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది సర్కార్. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇవే చివరి సెషన్ కానుంది. ఈ సెషన్ లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్నారు. గవర్నర్ తమిళిసై తీరుతెన్నులు కేంద్రంతో విభేదాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా గళం వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 3 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశాలు త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య వేడి రాజుకున్న పరిస్థితి. దీంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ప్రభుత్వం పలు పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించుకోనుండగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులను సభలో ప్రవేశపెట్టి మరోసారి సభ ఆమోదం తీసుకోనుంది సర్కార్. వీటిలో ముఖ్యంగా ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, వైద్య విద్య అధిపతులు వయోపరిమితి బిల్లు, మున్సిపల్ నిబంధనల చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా రెగ్యులైజేషన్ బిల్లులు ఉన్నాయి. రెండు సరి సభ ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం పంపితే గవర్నర్ తప్పనిసరిగా వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై సభలో ప్రధానంగా చర్చించాలన్న దానిపై తొలి రోజు స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. అయితే కనీసం 15 రోజులైన సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరే అవకాశం ఉంది. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వేదికగా ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కొత్త సచివాలయం ప్రారంభమయ్యాక ఇది రెండోసారి కేబినెట్ సమావేశం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో దాదాపు 40 నుండి 50 అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వం చర్యలపై కేబినెట్ చర్చించనుంది. ఈ అకాల వర్షాలతో వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనుంది. దీనితో పాటు భారీగా కురిసిన వర్షాలు, వరదల కారణంగా రవాణా వ్యవస్థ బాగా దెబ్బతింది. జరిగిన నష్టాన్ని అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పునరుద్ధరణపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దీనితో పాటు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగాల జీతభత్యాలు పెంచాలని సీఎం ఇప్పటికే ప్రకటించారు. దీనిపై చర్చించి కేబినెట్లో ఆమోదం తీసుకోనుంది సర్కార్. వరదలు విపత్తుల అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయి. ఇప్పటికే బల్దియా కార్యాలయం దగ్గర కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. వరద సహాయ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించాయి. అటు బీజేపీ కూడా ప్రభుత్వం మీదనే విరుచుకుపడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. మరోవైపు గవర్నర్ తమిళసై వ్యవహార శైలి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం పంపించిన బిల్లులను వెనక్కి తిప్పి పంపడం మీద కూడా నిలదీయాలని భావిస్తున్నారు. అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్ వ్యవహారాల శైలి కేంద్ర ప్రభుత్వ విధానాల మీద నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేంద్రాన్ని, బీజేపీని విమర్శలు చేయడం ద్వారా అసెంబ్లీ నుంచి సంకేతాలు పంపించవచ్చన్న భావన వినిపిస్తోంది. ఇవి వాటి ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.